నమస్కారం, వెల్కమ్ టు జనం కోసం జర్నలిజం న్యూస్. హన్మకొండ జిల్లా షాయంపేట మండలం కుమ్మరివాడలో మిషన్ భగీరథకి సంబంధించిన ఎయిర్ పైప్ వాల్ లీక్ కావడంతో ఉదయం నుండి సాయంత్రం వరకు నీరు వృధాగా పోయింది. సమీపంలోనే ట్రాన్స్ఫార్మర్తో పాటు పైన విద్యుత్ వైర్లు ఉండడంతో ఇక్కడ వాల్ ఊడిపోయి విద్యుత్ వైర్లకి తగులుతోందని స్థానికులు భయాందోళనకి గురయ్యారు. గత కొద్ది రోజులుగా కుమ్మరివాడకి సరిగ్గా నీళ్లు రాక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేశారు. సంబంధిత అధికారులు పూర్తి నిర్లక్ష్యం వహిస్తూ సరిగ్గా పట్టించుకోవడం లేదంటూ స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక ఏఈ వయోద్దీన్ సూపర్వైజర్ ప్రవీణ్ వెంటనే లీకేజ్ని పట్టించుకొని నీటిని వృధా పోకుండా చూసుకోవాలని కాలనీవాసులు డిమాండ్ చేశారు. Yeah.